నమస్తే. మేడం చెప్పండి, అసలు ఎవరు ఊహించిన విధంగా జగన్ గారి మేనిఫెస్టో రిలీజ్ అయింది, అసలు ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? మేనిఫెస్టో చూసిన అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు నవరత్నాలు అని చెప్పేసి నవరత్నాలని ప్రవేశపెట్టి ఎంత చక్కగా 99.9% ఫుల్ఫిల్ చేశారో హామీలు ఇచ్చిన ప్రకారం అందరం కూడా చూస్తాము. ముఖ్యంగా ఇవాళ రోజున ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక హామీ ఇచ్చారు అంటే అది డెఫినెట్గా అమలు చేసి చూపిస్తారు అని అయితే అందరికీ తెలుసు. అలాంటి అంటే అంత కమిటెడ్గా చేయగలరు అనేటువంటి ఒక నమ్మకాన్ని గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తారండి. ఇప్పుడైతే మరి మేనిఫెస్టోలో అంటే చాలా మార్పులు వచ్చాయి మేడం, అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు అంటే ఫస్ట్ క్లాస్కి ఐబీ సిలబస్. యా దట్స్ వాట్. ఎందుకంటే ఇప్పుడు రకరకాల రూమర్స్ మేనిఫెస్టో గురించి వచ్చాయి. మీకు తెలుసు ప్రతిపక్షాల వాళ్ళు సూపర్ సిక్స్ అని పెట్టి అది ఏ విధంగా డమాల్ సిక్స్ అయిందో చూస్తాం, దాన్ని డిలీట్ చేసేసారు. అంటే ఏంటి, వాళ్ళకి మాది చూసి ఎలాగా ఉంటుందో చూసి మళ్ళీ రిలీజ్ చేద్దామని చెప్పేసి దాన్ని డిలీట్ చేసి ఉంటారని అయితే అనుకుంటున్నామండి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే ఎన్ని రకాలుగా పబ్లిక్కి ఉపయోగకరంగా, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, రైతులకు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి. కాబట్టి మొన్న ఎంఎస్ఎంఈల్ని ఏ విధంగా చేయూతని ఇచ్చి ఎట్లా చేస్తారో అలాగే చూసాం. ఇవాళ రోజున సున్నా వడ్డీలను కూడా మహిళల్ని ఎంకరేజ్ చేయటానికి, ఒకప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఎంతో ఇదవుతూ ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్తో కలిపి చూపించినటువంటి వ్యక్తి. ఇవాళ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా అంటే రుణాలు సున్నా వడ్డీకి 3 లక్షలకి పెంచడం అంటే అది మామూలు విషయం కాదండి. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడుపుకునేటువంటి మహిళలకు ఇది ఎంతో చేయూత. అదేవిధంగా కాపునేస్తం కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ముఖ్యంగా వీటిని కూడా పెంచారు. వివిధ దశల్లో మేము పెంచుతాము అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ కూడా 3,000 నుండి 3,500 రూపాయలు 2 దఫాలుగా పెంచుతాను అని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒక మాట చెప్పారు అంటే 200% అది కాన్ఫిడెంట్గా చేయగలము అని అనుకున్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరండి. కాబట్టి ఇవాళ ఈ మేనిఫెస్టో ఎందుకు ఇట్లా రిలీజ్ చేశారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ డెఫినెట్గా ఇది అప్లికబుల్ చేయాలి. ముఖ్యంగా ఇంకొకటి మీరు చూడండి, ఫస్ట్ క్లాస్ నుండే ఐబీ కరికులం, ఇట్స్ ఎంత అంటే ఇది చాలా కాస్ట్లీ అఫైర్ అండి, చాలా కాస్ట్లీ అఫైర్ అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా వస్తుందంటే మా పిల్లల్ని మేము ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నాము, 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి కట్టి ఐబీ కరికులం ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్కి మేము పంపిస్తున్నాం పిల్లల్ని. అలాంటిది ఇవాళ రోజున ఫ్రీ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్ నుండే ఐబీ కరికులం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఇవాళ రిలీజ్ చేశారంటే అందరినీ బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకు కూడా న్యాయం చేసే దిశగా మేనిఫెస్టో రిలీజ్ అయిందని చెప్పేసి అయితే మేము అనుకుంటాం. అంటే దీనివల్ల ఓటు అంటే ఓటు పర్సంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా, లేదంటే దీనికి మళ్ళీ చంద్రబాబు గారు కూడా రిలీజ్ చేస్తారు తర్వాత నేను ఇది ఇస్తాను ఆయన అది ఇస్తాను అన్నాడు అని చెప్పేసి? ఏమండి, మేనిఫెస్టో అనేది నా దృష్టిలో 2-3% ఓటింగ్ కన్వర్షన్ ఉంటుందేమో కానీ అంటే అది కూడా పబ్లిక్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. మేనిఫెస్టో కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్షిప్ ఎలా ఉంటుంది, ఆయన మేనిఫెస్టో ఎలా ఉంటుంది, ఆయన లీడర్షిప్ ఎలా ఉంటుంది, అలాగే ఆయన మాట కమిట్మెంట్, ఆయన ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది అని ఒక విశ్వాసాన్ని ప్రజలకి ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆ మెసేజ్. కాబట్టి ఇవాళ మేనిఫెస్టో కూడా ఇంపాక్ట్ ఉండదన్ను నేను, మ్యాక్సిమం 5% అంతకన్నా ఇంపాక్ట్ ఉండదండి. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉన్నా కానీ ఒక్కసారిగా హైప్ తీసుకొచ్చేటువంటి మేనిఫెస్టో కాదు. ఆల్రెడీ మేనిఫెస్టోని గ్రేడ్ వైజ్గా స్టెప్ బై స్టెప్ దాన్ని ఎలా మనం ఇంక్రీజ్ చేయగలము అని చెప్పేసి చాలా ప్రతి ఒక్కళ్ళు అవగాహన చేసుకొని ఆలోచించి ఓటు వేసే విధంగా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అని చెప్పేసి, మోర్ ఓవర్ ఒక మహిళగా నేను ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిజ్ మేనిఫెస్టో అండి. ఎందుకంటే ఒక 2 పేజెస్ మేనిఫెస్టో ప్రిపేర్ చేయటం అంటే ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ దాదాపు 5 కోట్ల మంది ఉన్నారో అందరూ కూడా ఆ మేనిఫెస్టో గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ఈజ్ అదేనండి, అదే నేను చెప్తుంది. 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేనటువంటి
పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాము. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేనిఫెస్టో ఎలా ఇంప్లిమెంట్ చేసి దాన్ని 100% సక్సెస్ చేశారో మనము చూసాము. అంతేవిధంగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో కూడా ఇంతకన్నా అత్యద్భుతంగా 100కి 100% ఆయన చేసి చూపిస్తారు. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా ఉండబోతా ఉందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ స్కిల్ డెవలప్మెంట్, ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ పెట్టాలి, స్కిల్డ్ యూనివర్సిటీ తిరుపతిలో పెడతాము, ఇవన్నీ కూడా డిక్లేర్ చేస్తారు. ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్కిల్డ్ యూనివర్సిటీ వచ్చింది అంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు, ఎంటర్ప్రెన్యూర్ క్వాలిటీస్ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఎవరైతే స్టార్టప్స్ చేయాలనుకునే యువతకు కావచ్చు, ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ స్కిల్డ్ అనేది మనం ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సమకాలికంగా మేనిఫెస్టోలో కూడా సమకాలీన న్యాయం చేశారు అని అయితే నేను చెప్పగలనండి. ముఖ్యంగా అన్నిటికన్నా కానీ ఈ ఐబీ కరికులం ఫస్ట్ క్లాస్ నుండి అది ఒకటి ఇంపాక్ట్. అలాగే మహిళలకి 3 లాక్స్ రూపీస్ వడ్డీ లేని రుణాలు కావచ్చు, అలాగే ఈ స్కిల్డ్ యూనివర్సిటీ కావచ్చు, చాలా బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది అయితే నేను అనుకుంటా ఉన్నానండి. అవుట్ ఆఫ్ 175 టార్గెట్ మేము ఈజీగా కొట్టగలమని చెప్పేసి ఇంకా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా మేనిఫెస్టో చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా చెప్పగలుగుతా ఉన్నామండి. థ్యాంక్ యూ.